మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే. బాబు గారి ఢిల్లీ పర్యటన, 2 రోజుల పర్యటనని ఏ విధంగా వర్ణించాలి? ఫెయిల్యూరా సక్సెస్సా, ఏం చెప్తారు? చాలామంది ఫెయిల్యూర్గానే ప్రమోట్ చేస్తున్నారు, లేదంటే ఆ ఢిల్లీ ట్రిప్ని ఫెయిల్యూర్గానే చూపిస్తున్నారు. సో దాంట్లో ఉన్న ఫెయిల్యూర్స్ ఏంటి, సక్సెస్ ఏంటి, ఓవరాల్గా ఏం చెప్తారు? సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ అండి, అది గుర్తించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీరియస్నెస్ని డెవలప్ చేయడానికి, ఒక సీరియస్ ఇష్యూని 11 రాష్ట్రాలకు సంబంధించిన అంశాన్ని దేశ ప్రధాని అమిత్ షా ముందు ఉంచడానికి వెళ్ళినప్పుడు జరిగిన పరిణామంగా దీన్ని అభివర్ణించండి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్, నిజమే ఫెయిల్యూర్. ఎలాంటి ఫెయిల్యూర్ అంటేనండి, 11 రాష్ట్రాలు నిర్వీర్యం అవుతున్నాయి ఈ మాదక ద్రవ్యాలతో. ఆ విషయంలో Article 356 ఇంపోజ్ చేసే అంత తీవ్రతని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయనకున్న 40 సంవత్సరాల అనుభవాన్ని అవహేళన చేయించుకుంటూ ఢిల్లీ వెళ్ళి ఆ ట్రిప్ ఫెయిల్యూర్ కింద అభివర్ణిస్తే ఓకే, ఫెయిల్యూర్. కానీ ఇక్కడ మీరు నిగూఢంగా గమనిస్తే 11 రాష్ట్రాల తీవ్రత ఎలాంటివంటే, గుజరాత్లో మూలాలు మొదలై తమిళనాడులో పట్టుబడి ఆంధ్రాలో ఎస్టాబ్లిష్ అయ్యి ఆంధ్ర పోర్టుల త్రూగా జరుగుతున్నవి, అండ్ మహారాష్ట్ర ఐజీ అండ్ తెలంగాణ ఐజీ ప్రెస్ మీట్లో చెప్పిన విధానం, ఒరిస్సా బార్డర్లో జరుగుతున్న సాగు మాదక ద్రవ్యాలు, అండ్ పంజాబ్ రాష్ట్రం నిర్వీర్యైన విధానం, ఇలా అన్ని రాష్ట్రాలతోనూ అంటే ఆల్మోస్ట్ 11 రాష్ట్రాలు తీవ్ర ప్రభావానికి లోనవుతున్న అంశం ప్రధాని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి Article 356 అంత తీవ్రతను ఎస్టాబ్లిష్ చేస్తాం. రాష్ట్రపతి గారిని కలిసి చెప్దాం అనుకుని వెళ్ళినప్పుడు పెడచెవిని పెట్టుకుంటే, మంచి చెప్దానికి వెళ్ళినప్పుడు పెడచెవిని పెట్టడానికి వెళ్ళిన అమిత్ షా గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి ట్రిప్ అయితే ఖచ్చితంగా ఫెయిల్యూరే. ఎందుకంటే తీవ్రత భావితరం 70% యంగ్ ఇండియా అని చెప్తున్నారు కదండి, నిర్వీర్యం కాబడుతున్నాయి, భావితరాలు నిర్వీర్యం కాబడతాయి ఈ మాదక ద్రవ్యాలు వినియోగం ఉపయోగం వాటి యొక్క దాని ఏమంటారు ఫ్రీగా దొరికే విధానం, అవి లిక్విడ్ మాడ్యూల్స్లోను మెడిసిన్స్లోను వాటిలో ఇష్టం వచ్చినట్టు వాడుతున్న విధానాలు, ఇవన్నీ ఒక తీవ్రతని ప్రపంచ దృష్టికి అంటే ఐ మీన్ నేషనల్ మీడియా త్రూగా అడ్రస్ చేయడానికి ప్రయత్నించిన కోణంలో కనుక గమనించగలిగితే, ఆ కోణాలు చూడని వాళ్ళందరికీ అయితే ఖచ్చితంగా Article 356 అన్నది బాగా కనబడుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ట్రిప్ ఫెయిల్యూర్ కింద వాళ్ళెవరూ కలవండి, ముఖం చాటేసినట్టుగా ఎందుకు అనుకోరు? ఇప్పుడు ఒక అపోజిషన్ లీడర్కి స్థాయి అన్నది ఉంటుందండి, ఎవరికైనా సరే ఎవరికైనా ఒక స్థాయి ఉంటుంది, నిజమే. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో లేని వ్యక్తికి కూడా అపాయింట్మెంట్ దొరకనప్పుడు అవహేళనకు గురైన తరుణం చూసుకుంటానండి, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఆంధ్ర రాష్ట్రాలకు జరుగుతున్న వివక్ష, ముఖ్యమంత్రి గారికే ఆ విధంగా వివక్షకు గురైనప్పుడు అపోజిషన్ లీడర్కి వివక్షకు గురవడం, అందులో వాళ్ళు సెంట్రిక్గా ఫోకస్గా ఈయన్నే టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారినే టార్గెట్ చేసుకుంటూ చేస్తున్న ఈ రాజకీయాలు, ఈ 8 సంవత్సరాల రాజకీయాలు చూస్తున్నాను 2014 నుంచి దగ్గర 8 సంవత్సరాల రాజకీయాలు, ఒక వ్యక్తిని ఎలా నిర్వీర్యం చేద్దాం అన్న కాన్సెప్ట్లోనే చిన్నప్పుడు కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది చూడండి, ఎలిమెంటరీ స్కూల్ కజ్జాలు గిల్లి కజ్జాలు, అదే కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తూ ఢిల్లీ ట్రిప్ చంద్రబాబు నాయుడు గారిది ఫెయిల్యూర్ అనుకుంటే, ఇక్కడ మీకు అందరికీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. గుజరాతీ కమ్యూనిటీ అన్నది ఎప్పుడైనా సరే వాళ్ళు ఎంతసేపు బిజినెస్ మాడ్యూల్లోనే ఉంటారు, అండ్ వాళ్ళు ఎంతసేపు గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ అని అభివర్ణిస్తున్న నరేంద్ర మోడీ గారి సక్సెస్ని ఒక్కసారి ఒక కోణంలో కనుక గమనించగలిగితేనండి, మీరు గమనిస్తే ఇండస్ట్రియల్ సెక్టర్ హ్యూజ్ వేలో ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు 100కి 10 మంది 100కి దగ్గర ఒక 80-90 మంది ఎంటర్ప్రైనర్ స్కిల్స్తో కాన్సెప్చువల్ డ్రైవ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమంత్రి ఖచ్చితంగా వాళ్ళు కడుతున్న ప్రత్యక్ష పరోక్ష పనులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయవలసిన బాధ్యత కనీసం ఉంటుంది. సో ఆ తరుణంలో గుజరాత్ డెవలప్మెంట్ అన్నది చూసుకోగలిగితే బేసిక్ అమ్యూనిటీస్ ఏమేమి ఇవ్వగలగాలి, నీళ్లు, ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్లు, ఇది ప్రభుత్వ పరంగా చేయవలసిన అంశాలు. నెక్స్ట్ ఎలొకేషన్ ఆఫ్ ల్యాండ్స్, దీంట్లో
అత్యున్నత స్థాయిలో విలువలు ప్రమాణాలు క్రియేట్ చేసేసారని మోడీ గారిని అభివర్ణిస్తుంటే బిజినెస్ మాడ్యూల్స్తోనే బిజినెస్ సక్సెస్తోనే ఎస్టాబ్లిష్ అయిన గుజరాత్గా చూసుకున్న తరుణంలో ఆయనకి పోటీగా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎప్పుడైనా ఒకటి గమనిస్తేనండి, నేను ఎందుకు ఈ ఢిల్లీ ట్రిప్ని ఫెయిల్యూర్ కింద అభివర్ణిస్తూ చెప్తూ ఈ కంటిన్యూషన్ ఎలా చెప్తానంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ని 7 జిల్లాలతో కలిపి అభివృద్ధి చేసిన విధానం చూసుకోగలిగితే, సైబరాబాద్ అని పేరు పెట్టారు లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ అని పేరు పెట్టండి లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ కాన్సెప్ట్తో అన్న చూసుకుంటే 7 జిల్లాలను మిళితం చేయగలిగిన సామర్థ్యం కలిగిన చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర విభజన అనంతరం నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఏ నీళ్లు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఎలా ఎస్టాబ్లిష్ అవుతాయి ఇండస్ట్రీలు అనడానికి తూములు గండ్లు కాలువలు కొట్టి కియా మోటార్స్కి వాటర్ అందించిన విధానం ఒకసారి గమనించండి. సో భావితరాలను పరిరక్షించడం కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ల కోసం ఏదో పాదయాత్రలు చేసేసి ప్రజానాయకుల కింద ఎమర్ చేపి వడ్డించిన విస్తరలో లాస్ట్ పెరుగాను తిని మొత్తం భోజనం నేనే సంపూర్ణంగా చేశానన్న నాయకుల గురించి నేను మాట్లాడలేను కానండి, ఆ వడ్డించిన విస్తరికి వేదిక క్రియేట్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజానాయకుడుగా కాకుండా ఒక సీఈఓలతో పోల్చి అభివృద్ధి పొందాలను, కంపారిటివ్ మాడ్యూల్స్లో మోడీ గారు గుజరాత్ మాడ్యూల్తో డెవలప్ చేసినట్టుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అభివర్ణించుకుంటూ కూర్చుంటే ఖచ్చితంగా ఢిల్లీ ట్రిప్ ఫెయిల్యూరే. కియా మోటార్స్కి వాటర్ అందించిన విధానాన్ని ఒకసారి చూడగలిగితే, తర్వాత అభివృద్ధి అంటే ఆమర దూరంలో 13 జిల్లాలు వెనకబడిన ప్రాంతాల్లోంచి కూడా ఒక సక్సెస్ మాడ్యూల్ని వేరియస్ ప్రాస్పెక్టివ్స్లో తీసుకురావడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన తరుణంలో ఇవాళ ఏ విధంగా నిర్వీర్యం కాపాడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్న కోణంలో చూడగలిగితే, తీవ్రతని దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ఆర్టికల్ 356తో పోలుస్తూ ఢిల్లీ ట్రిప్ తీసుకెళ్లిన విధానం చూసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిది ఫెయిల్యూర్ అనండి. అంటే దేశ రాజకీయాల విషయంలో 11 రాష్ట్రాల ప్రభావత తీవ్రతరాన్ని దృష్టికి తీసుకొద్దాం అన్నప్పుడు కూడా దృష్టి మలచడానికి తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అని తప్పించుకున్న విధానం చూస్తూ కంపారిటివ్ పాలిటిక్స్లో ఎవరికి ఎంత కమిట్మెంట్ ఉందన్న దాంట్లో చూసుకుంటేనండి, అత్యధిక రెవెన్యూ మాడ్యూల్ జనరేట్ చేస్తున్న ఇండస్ట్రియల్ సెక్టర్గా అభివర్ణించిన గుజరాత్ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మోడీ గారు చేసిన ప్రయత్నమా, లేకపోతే ఎడారిలో ఇసుక పండించే నేపథ్యం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఇసుకలో వరి పండిస్తారంటారు చూడండి, అలాంటి నేపథ్యం కలిగిన చంద్రబాబు నాయుడు గారు అది అభివృద్ధి పొందా, ప్రజల కోసమా, ప్రజానాయకుడా, సీఈఓ అన్న కోణంలో కనుక ప్రశ్నించుకొని విమర్శించుకోగలిగితే ఖచ్చితమైన సమాధానం వస్తుంది, అది ఢిల్లీ ట్రిప్ ఫెయిల్యూర్ సక్సెస్. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి, దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి, 14 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తిని ఢిల్లీ పర్యటనకి వెళ్తే, మీరన్నట్లు ఈ విషయాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళినా కూడా ఎందుకు పట్టించుకోలేనటువంటి పరిస్థితులు అంటారు, అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అంటారు, ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటారు? అంతర్గత విషయాలనే ఉంటాయండి, దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలు ఎప్పుడైనా సరే సంబంధిత వ్యక్తులతోనే చర్చిస్తారు, పైకి వాటికి ఎజెండాలు వేరేగా ఉంటాయి, హెడ్డింగ్లు వేరేగా పెట్టుకుని వెళ్తారు. అందుకనే తీవ్రతని హెడ్ చేయడానికి అన్న విషయం కాన్సెప్ట్లో ఆర్టికల్ 356 అని సంబోధించుకుంటూ వెళ్ళారు, కానీ అక్కడి నుంచి డ్రైవ్ అవుతున్న కాన్సెప్ట్స్ కనుక ఆలోచించుకోగలిగితే, అందుకే విజనరీ లీడర్ అంటారు, దార్శనికుడు అంటారు, ఇంతనే అంటారా, ఉత్తనే అంటారా అండి, ఇవన్నీ ఇవన్నీ ఎందుకు వస్తాయంటారండి, అంతర్మతనం చెందుతున్నప్పుడు దేశం కోసం రాష్ట్రం కోసం పరితపిస్తూ ఉంటారు చూడండి కొంతమంది, అలాంటి వాళ్ళు కోవలో చెందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి క్రెమేషన్స్లో చూసే విధానం ఉంటుంది, చూసేందుకు దృష్టికోణం అంటారు చూడండి, దృష్టికోణంలో ఎంతసేపు ఒక ఫెయిల్యూరే ఫెయిల్యూర్ కింద అభివర్ణిద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఫెయిల్యూరే, కానీ ఫెయిల్యూర్లోంచి సక్సెస్ తెచ్చుకోవడం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కాగల కార్యం గంధర్వులు తీరుస్తారన్నట్టు ఖచ్చితంగా ఆయన చేయవలసిన పని ఆయన చేసి వచ్చాడు, అవుట్కమ్ చూద్దాం. అవుట్కమ్ త్వరలో మళ్ళీ బయటికి రాబోతుందంటారా? ఖచ్చితంగా ఈ 2 రోజుల సక్సెస్ లేట్గా అయినా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, గ్యారంటీగా వస్తుందండి, నిజం నిలకడం మీదే తెలుస్తుంది అంటారు చూడండి, అలాగే నిజం నిప్పులంటుంది. ఏదో మాధ్యమాల్లో హెడ్డింగ్లు పెట్టుకోవడానికి అనుకుంటున్నాం కానండి, ఇవన్నీ చరిత్ర ప్రూవ్ చేసింది వీటి విషయంలో, నిజం నిలకడం మీద తెలియడం ఏమైంది, 600,000 కోట్లు అవినీతిని పుస్తకాలు రాసేశారు కదా, ఎవరికి దొరికినట్టు నన్నయ్య తెక్కనలాగా ఏం చేయగలిగారు, 2.5 సంవత్సరంలో 1 రూపాయి అవినీతిని కూడా ప్రూవ్ చేయలేపారు, నిజం నిలకడం మీద తెలిసింది కదా, నిజం నిజంగా నిప్పులాడిది, నిజం పనిలాడిది, పనిచేసి చూపించిన చంద్రబాబు నాయుడు గారిని నిప్పును ముట్టుకుందాం అనుకున్నారు, ఏమైంది చదా, ఢిల్లీ ట్రిప్ నిజంగా ఫెయిల్యూరే, ఫెయిల్యూర్లోంచి సక్సెస్ వస్తుంది, వేచి చూడండి.
ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రసాద్ గారు చెప్పినట్లుగా బాబు గారి టూర్ వెనుక ఎంత ఫెయిల్యూర్ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి సక్సెస్ ఏ విధంగా తర్వాత బయటకు వస్తుంది అనేటువంటిది ప్రసాద్ గారు ఇస్తున్నటువంటి వివరణ. ఆ సక్సెస్ ఏ విధంగా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది వేచి చూద్దాం. ఇది నా టెంటర్, మరికింట్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.